హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్ప్రౌట్స్తో సలాడ్ చూపిస్తున్నానండి. అంటే పెసలు మొలకెత్తించుకున్నాను నేను ముందు రోజే. వాటిల్లో వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఈ వేడి నీళ్ళల్లో ఉంచేయాలండి ఈ సలాడ్ కోసం. అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతాయి, తినేటప్పుడు కూడా మనకి బాగా అనిపిస్తుందండి. సలాడ్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తున్నాను. అలా హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత వాటర్ అంతా తీసేసానండి. వాటర్ తీసేసుకుని ఆ వేడి మీదే కలిపేసుకుంటున్నాను అన్నీ. అప్పుడే అన్నీ పడతాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సరిపడినంత సాల్ట్, కొంచెం కారం. కారం ఇష్టం లేదంటే మీరు పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ పొట్ట కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నానండి. జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుందండి మనకి. నేను దీంట్లో టొమాటో, కొత్తిమీర, క్యారెట్, మామిడికాయ తురుముకున్నానండి. నేను పచ్చి మామిడి ఉంటుంది కదా దాన్ని తురుముకున్నాను, మంచి టేస్ట్ వస్తుంది. మీ దగ్గర పచ్చి మామిడి లేదనుకుంటే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి పచ్చి మామిడికాయ తురుము. తర్వాత ఆనియన్స్ కూడా వేసి మొత్తం బాగా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఫైనల్గా నిమ్మకాయ పిండి వేసుకుంటున్నానండి, ఒక హాఫ్ లెమన్ పిండి వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ బాగా కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి మన స్ప్రౌట్ సలాడ్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. చూసారు కదండి చాలా బాగుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.